ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. హరిహరులకు ప్రీతిపాత్రమై అగ్నితత్వాత్మకమైనటువంటి కార్తీక మాసాన్ని ఊర్జమాసము, దామోదర మాసము అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నెల అంతా కూడా కార్తీక దామోదరుడు అనేటటువంటి పేరుతో దామోదరుణ్ణి, అనగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఈ దామోదరుడు ఎక్కడుంటాడు? మన పూజామందిరంలో ఉండేటటువంటి విష్ణుమూర్తి మాత్రమే కాక తులసి కోటలో ఒక రాయిలాగా స్థాపించి పెట్టినటువంటి దామోదరుడున్నాడే, ఈయనకి ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందే పూజ చేసి తులసి దగ్గర దీపం పెట్టడం ఈ కార్తీక మాసం అంతా ఆచరించవలసినటువంటి విధిగా పెద్దలు మనకి తెలియచేసి ఉన్నారు. ఎవరి దామోదరుడు? దామోదర నామానికి దామము ఉదరము నందు కలవాడు, దామము ఉదరము దాకా కలిగినటువంటి వాడు అనే అర్థాలు చెప్తారు. అంటే ఒక్క శ్రీ మహావిష్ణువు మాత్రమే తన మెడలో వేసినటువంటి మాలని, వనమాలను ఎక్కడిదాకా ధరిస్తాడు? ఉదరం దాకా ధరిస్తాడు. సాధారణంగా బంగారు దండలు కానీ, అంటే గొలుసులు మొదలైనవి కానీ, పూలమాలలు కానీ పక్షస్థలం దాకా లేదా కొద్దిగా నాభి పైభాగం దాకా అందరూ ధరిస్తే, ఒక విష్ణువు మాత్రమే నాభికి దిగువ దాకా ఉండేటట్టుగా వనమాలను ధరిస్తాడు. మళ్ళీ వనమాల అంటే కూడా అర్థం ఏమిటో తెలుసా అండి? వనమాల అంటే వట్టి పూలు మాత్రమే కాకుండా పూలతో పాటుగా రకరకాలైనటువంటి పరిమళ పత్రాలు కూర్చి తయారు చేసినటువంటి పూలదండకి మాత్రమే వనమాల అని పేరు. అటువంటి వనమాలని ఉదరందాకా ధరిస్తాడు గనక వనమాలి అనే పేరు కూడా ఉంది ఆయనకి. అంతేకాక దామము అంటే దండ, తాడు మొదలైన అర్థాలు ఉన్నాయి గనక ఆ దండని ఉదరందాకా ధరించినటువంటి వాడు. ఇది మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుణ్ణి చూస్తే మనకి అర్థమవుతుంది. ఇంకా ఏ స్వరూపాలకి పూలదండలు అంతదాకా ఉండవండి. కంఠం దాకా ఉంటాయి లేదా నాభిదాకా ఉంటాయి తప్ప ఉదరం దాకా, జానువుల దాకా, పాదాల దాకా కూడా పూలమాలలు ధరించేటటువంటి ఏకైక మూర్తి మనకి శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ పొట్ట కట్టినటువంటి తాడు వల్ల దామోదరుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తున్నారు. మనకి విశ్వసనీయంగా కూడా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్క సంగతిని మాత్రం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఏమిటి అంటే కృష్ణుడుకున్నటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కృష్ణావతారానికన్నా ముందే మనకి వేదంలో కనపడుతూ ఉన్నాయి. వాసుదేవుడు, దామోదరుడు, కృష్ణుడు మొదలైనటువంటి నామాలు. అప్పుడు వాటికి ఉన్నటువంటి తాత్వికపరమైన అర్థం ఏదైతే ఉందో ఆ అర్థం కృష్ణావతారంలో అన్వయిస్తూనే తాను కృష్ణుడుగా అవతరించినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల కూడా ఈ పేరు వచ్చినట్టుగా అన్వయం చెప్పుకోవడం మనకు కనపడుతుంది. వాసుదేవుడు అంటే వసుదేవుని యొక్క కుమారుడు అని అర్థంలో, అబ్బా కృష్ణుడు అంటే ద్వాపరాంతంలో విష్ణువు వసుదేవుడికి కుమారుడుగా పుట్టాడు గనక వాసుదేవుడు అన్న పేరుంది అని అనుకుంటాం. కానీ వాసుదేవ మంత్రం అప్పటిది కాదే, అంతకు ముందుదే కదా. అంటే సర్వజీవులలోనూ చేతనాత్మకంగా, చేష్టాత్మకంగా ఉన్నటువంటి దైవానికి వాసుదేవుడు అని పేరు. వాసుదేవ మంత్రంలో ఉన్నటువంటి అర్థం అది. అంటే ఎదుటివారి చేతల్లో భగవంతుణ్ణి చూడడం అనేది అభ్యాసం చేసినప్పుడు వాసుదేవ మంత్రం సిద్ధిస్తుంది. అదేవిధంగా దామోదర శబ్దం కూడా వేదంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది కృష్ణుడికి అప్పుడు జరిగిన సంఘటన, అంటే కృష్ణావతారంలో జరిగిన సంఘటనకి అన్వయం జరుగుతూ ఉన్నా, అన్వయం సరిపోతూ ఉన్నా అసలు దామోదర నామం అప్పటి నుంచి ఉంది. దామము అంటే ఇక్కడ చెప్పుకునేటటువంటిది ఏం చెప్తారు అంటే ఈ సృష్టి మొత్తానికి కావలసినటువంటి సూత్రం ఏదైతే ఉందో అది తన గర్భంలో ధరించినటువంటి వాడు. సృష్టి కార్యానికి కావలసిన సూత్రాన్ని ధరించిన వాడు అని అర్థంలో. అంటే ఒకసారి సృష్టి అంతా లయమైపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి జరగడానికి కావలసిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించిన వాడు అని. ఇక కృష్ణావతారంలోకి వచ్చినట్టయితే ఒకప్పుడు ఏం చేశాట అంటే ఈయన వాళ్ళమ్మని పాలు అడిగట. పిల్లలకి ఎప్పుడైనా ఎలా ఉంటుందండి, ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు ఏవేవో గుర్తొచ్చి తల్లిని మహా ఏడిపిస్తారు. నా వంట చూడు, నాతో మాట్లాడు, నాకు అది కావాలి, ఇది కావాలి అని. యశోదాదేవి
పెరుగు చిలుకుతోందట, అమ్మ పాలు అన్నాడు. ఆవిడ అది వదిలిపెట్టొచ్చి పాలు ఇవ్వాలి కదా, కానీ ఒక్క క్షణం ఆలస్యం చేసింది. ఏమో వెన్న చిట్ట చివరిలో ఉందేమో వెన్న పడడానికి సిద్ధంగా. ఇంకొక రెండు సార్లు ఇలా చిలికిందంటే వెన్న తయారవుతుంది, వచ్చి చాలా సావకాశంగా పిల్లవాడికి పాలిచ్చుకోవచ్చు. అందుకని పూర్తి చేద్దామనుకుందో ఏమో తెలియదు, కానీ ఒక్క క్షణం ఆలస్యం చేసిందట. దాంతో ఈ పెరుగుకుండ వల్ల కదా మా అమ్మ నేను అడగంగానే నా దగ్గరికి రాలేదు అని చెప్పి రాయి పెట్టి పెరుగుకుండని కొట్టాడు. దాంతో పెరుగు ఇల్లంతా చెల్లా చెదరైపోయింది. యశోదాదేవికి కోపం వచ్చింది. సహజమండి కోపం రావడం. బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నా మిగిలినటువంటి పనులు ఏం చేసినా కోపం రాదు, కానీ గొల్లలకి పాలు పాడి పెరుగు కవ్వం తర్వాత ఈ కబ్బం పెట్టి చిలకడానికి పనికొచ్చేటటువంటి ఒక రాట ఉంటుంది, దాన్ని ఏదన్నా అన్నా దానికి ఏమాత్రం అవమానం జరిగినా వీళ్ళు భరించరు. అది వారందరూ చాలా గౌరవంగా దైవంగా భావించేటటువంటిది. ఇప్పటికి కూడా పల్లెల్లో ఎవరిళ్లల్లో చాలా బాగా పాడి ఉండి ఇలా నిలబడి మజ్జిగ చేసేటటువంటి సంప్రదాయం ఉండి ఒక కర్ర ఉంటుందో దానికి ప్రతి పండగకి కడిగి దానికి పసుపు కుంకుమ రాచి పూలు అక్షతలు వేసి దాన్ని పూజిస్తారండి. ఎప్పుడైతే ఈ పెరుగు కుండని కొట్టాడో పెరుగు ఇల్లంతా చల్లాచెదరైపోవడంతో తాము దైవంగా భావించేటటువంటిది ఒకటి పరమ పవిత్రంగా భావించే దాని మీద దెబ్బ పడింది అనేటటువంటి బాధ కలిగింది. రెండోది ఇంట్లో వెన్న తయారై సిద్ధంగా ఉన్నటువంటి పెరుగు కుండ పగిలి ఇల్లంతా గనక పడిందంటే ఏమవుతుంది, శుభ్రం చేయడం ఎంత సమయం పడుతుందండి, ఆ జిడ్డంతా పోయేటట్టుగా చేసుకోవాలి కదా, ఎన్ని గంటలు పడుతుందో ఆ పని. ఇవన్నీ మనసులో ఏమొచ్చాయో తెలియదు కానీ కోపం వచ్చింది. కోపం వస్తే కోపంతో ఏమన్నా అనగలదా, ఎవరైనా ఏమన్నా అందామనుకుంటే ఆ ముఖం చూస్తే అనడానికి మనస్కరిస్తుందా, ఏమీ అనలేకపోయింది. ఏమంటుంది, మళ్ళీ వచ్చి ఆ వెన్న జిడ్డులో జారి ఎక్కడ పడతాడో ఏమో అని ఏం చేసిందిట, తాడు పెట్టి కట్టేసింది. అదంతా శుభ్రం చేయాలి కదా, వదిలేస్తే ఏం చేస్తాడు, అందులోకే పాక్కుంటూ పెడతాడు, వీళ్ళందులో జారతాడు, వాడిని తీసుకురావడం చాలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది, పిల్లవాడికి దెబ్బ తగులుతుంది. అందువల్ల జారి పడకుండా వెన్నలో దొర్లకుండా ఉండడానికి కట్టేసిందండి. అప్పుడు ఆ దృశ్యాన్ని కుంతీదేవి చాలా గొప్పగా గుర్తు చేసుకుని కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకి శరణాగతి చేస్తూ ఆ రూపాన్ని వర్ణిస్తుంది. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము చేయుచున్నచో, గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పత్తోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల బ్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవైన టించుట కృపాపర నామది చోద్యమయ్యడున్. అంతకుముందు మాటల్లో ఏమంటుందంటే ఈ సృష్టి అంతా చేసింది నువ్వే, మొత్తం జగన్నాటక సూత్రధారివై ఈ సృష్టి కార్యాన్నంతా నిర్వర్తిస్తూ ఉన్నావు, నువ్వు వెనకాల ఉన్నావు మాకు కనపట్టలేదు, తెర మీద బొమ్మల్లాగా మేము నటిస్తూ ఉన్నాము, అర్జునుడికి పేరు తీసుకురావడం కోసం నువ్వు ఈ యుద్ధంలో రథసారథివయ్యావు, ధర్మరాజుకి రాజ్యం కట్టబెట్టడం కోసం నువ్వు అవతరించావని లోకులు అనుకుంటున్నారు అని ఇలా ఎన్నో 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 విషయాలు చెప్తూ, ఇంత గొప్పవాడివి, సాక్షాత్తు పరమాత్ముడివి, నువ్వు ఎంత గొప్ప పరమాత్ముడివైనా నిన్ను చూస్తే నాకు చిన్నప్పటి దృశ్యం కళ్ళల్లో కనపడుతూ ఉంటుంది, నాకు ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, ఇంతటి మహానుభావుడివి అప్పుడలా ఏమీ తెలియని వాడిలాగా ఎలా నటించావు, కోపంతో నువ్వు పెరుగుకుండ పగలగొడితే ఆ గోపిక యశోద తాడుతో కట్టేస్తే నువ్వేం చేశావు, తాడు కట్టుబడిపోయి ఏమీ తెలియని వాడిలాగా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తూ ఆ నీళ్లు బుగ్గల మీద కారిపోతూ కంటికి పెట్టినటువంటి కాటుకంతా ఆ కన్నీళ్లతో కరిగిపోయి బుగ్గలన్నీ ఇంకా మిమ్మెలమెలా మెరిసిపోతా, అసలు నల్లని వాడు కదా, ఆ నల్లని వాడికి కాటుకు నీళ్లు పడేటప్పటికి మరింత మెరిసిపోతూ ఉన్నాడు. అలా ఉండి చేతులతో ఇలా తుడుచుకుంటున్నట్ట, చేతి వెనక భాగంతో అట్లా తుడుచుకుంటూ పసిపిల్లాళ్లాగా ఏడుస్తూ నటించావే, నా మనస్సులో ఆ దృశ్యం అలా స్థిరంగా నిలబడిపోయిందయ్యా, ఈవిడ కట్టేద్దామని ఇంట్లోంచి తాళ్ళు తెచ్చింది యశోదాదేవి. ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా రెండంగుళాలు తక్కువవుతున్నాయి. అప్పటికైనా పాపం ఆ వెర్రి ప్రేమతో ఉన్నటువంటి యశోద, నేను ఇందాక రెండంగుళాలు తక్కువైతే ఇంకో తాడు తెచ్చానే, మళ్ళీ రెండంగుళాలు ఎందుకు తక్కువైందని ఆలోచన చేయలే, మళ్ళీ తెస్తోందిట, వ్యవసాయదారులోనూ పాడి ఉన్న ఇల్లు కదండి, తాళ్ళు మోకులు తక్కువే ఉండవు,
ఎన్ని తీసుకొచ్చి కట్టేసినా రెండు అంగుళాలు తక్కువ అవుతున్నాయట. ఆవిడికి చివరికి తాడు తేవటం కట్టడం ఇదంతా అయిపోయి చెమటలు పట్టిపోయాయి. ఆ చెమటలు పట్టిపోయి ఇలా నుదుటి మీద ఉన్నటువంటి నీటిని చేత్తో ఇలా తుడుచుకుంటోంది. తట్టుకోలేక చెమటలు పడుతున్నాయని ఆ చెమటలు పట్టి అలిసిపోయినటువంటి తల్లి ముఖం చూసిన తర్వాత ఈయన ఆ రెండంగుళాలు తాడు సరిపోయేటట్టుగా చేశాట. ఏమిటా రెండంగుళాలు? ఒకటి అహంకారం, రెండు మమకారం. నేను యశోదను అన్న భావం ఉన్నప్పుడు అహంకారం, వీడు నా కొడుకు అన్నప్పుడు మమకారం, ఈ రెండు ఉన్నాయి గనక ఆగింది. ఇక నా వల్ల కాదురా, కట్టుబడరా అంది. సాధారణంగా పిల్లల్ని బతిమాలతో అట్లాగే అంటారండి. ఇది అన్నం తింటూ తింటే ఎంతసేపటికి తినకపోతే బతిమాలి బామాలి చెడు చివరికి తిన్రా నాయనా నీకు పెట్టలేకపోతున్నానరా అంటుంది తల్లి. అప్పుడు తింటాడు. అంటే తల్లి అలిసిపోయి ఇంకా నా వల్ల ఏమీ కాదు అని చెప్పి అన్నది. ఇది శరణాగతితో లెక్క అవుతుంది. అప్పుడు అదే చెప్తాడు పోతనామాచ్యుడు. చిక్కడు సిరికౌగిలిలో చిక్కడు సనకాది యోగి బృంద చిత్తాబ్జములన్, చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు తల్లి చేత రోలన్ లీలన్. లక్ష్మీదేవి కౌగిలించుకుంటేనే దొరకడు. సనకాది ముదునులు అంటే సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులని చెప్పబడే కుమార సర్గం ఉందే, వీరెవ్వరి ఇటువంటి యోగుల యొక్క హృదయాలలో కూడా చిక్కడు. ఆఖరికి వేదాలకు కూడా చిక్కడు. కానీ వాళ్ళ అమ్మ ప్రేమకి మాత్రం చిక్కి రోటికి కట్టుబడ్డాడు. చిక్కెనతడు తల్లి చేత రోలన్ లీలన్. ఆ రోటికి చాలా లీలగా విలాసంగా, అంటే కావాలని కాదు, ఒక లీలగా అతడి చేతకాక కాదు ఒక విలాసం చూపించటానికి తల్లి చేతికి చిక్కాడు. అట్లా చిక్కి ఆవిడ తాడు కట్టిందిట. ఆ సమయంలో కుంతీదేవి మేనల్లుడు పుట్టాడని చూడ్డానికి వచ్చింది. ఈ దృశ్యం ఆవిడ మనసులో ఎంత బాగా ముద్రించుకుపోయిందంటే భాగవతంలో మనకు కనపడుతుంది. కుంతి యొక్క శరణాగతి అనేటటువంటిది యుద్ధమంతా అయిపోయిన తర్వాత నాకు యాదవుల మీద పాండవుల మీద కూడా ఎటువంటి మమకారం లేకుండా చేయమని ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో ధర్మరాజుకి చక్రవర్తిత్వం అంటగట్టడానికి ఈయన అవతరించాడని లోకులు అనుకుంటున్నారు. అటువంటి పరమాత్ముడివే నువ్వు, కానీ చిన్నపిల్లాళ్లాగా నువ్వు ఈ విధంగా రోటికి చిక్కుపడడం అన్నదుందే, అది మాత్రం నా మనసులో ముద్ర వేసుకునుందయ్యా, ఎప్పుడు నేను అది మర్చిపోలేను, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అని చెప్పి అంటుంది. ఇంత కట్టుబడిన తర్వాత వెళ్ళాడండి, ఆ మద్దుల్ని కూల్చాడు, అంతా అయ్యింది. ఇదంతా ఒక ఎత్తైతే అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి? వాత్సల్యానికి అంతులేనటువంటి ప్రేమకి శరణాగతికి లొంగినట్టుగా ఎన్ని రకాలైనటువంటి ఇతరమైన మార్గాలలో ఆయన్ని సేవించుకున్నా, యోగులు తపస్సు చేసినా ధ్యానం చేసిన జపం చేసిన యజ్ఞాలు చేసిన ఆఖరికి భార్య అయి నా కౌగిట్లో బంధిస్తాను అనుకున్న చిక్కని వాడు ప్రేమకి శరణాగతికి చిక్కాడు. ఇంతవరకు బాగానే ఉంది. వెళ్ళాడు, మద్దుల్ని కూల్చాడు, వచ్చాడు. తల్లి అయ్యో ఎంత పని చేశానని బాధపడింది. ఆ తాడు విప్పింది. తాడు విప్పిన తర్వాత తాడు ముడివేసినటువంటి చోట కందిపోయిందిట, అది మచ్చగా మిగిలిందట. అంటే తాడు యొక్క గుర్తు ఏదైతే ఉందో అది జీవితాంతం తన ఒంటి మీద ఉంచుకున్నటువంటి వాడు దామోదరుడు. తాడు కడితే అది గుర్తుంటుందా అండి? ఎక్కడ కడతారు పిల్లలకి బంధించాలంటే? కాలికి కట్టాడనుకోండి, కాలు ఒక చోట లాక్కి వెళ్ళిపోతే ఆ కాలు యొక్క ఆ కీళ్ళు ఏమన్నా వదులు కావచ్చు. మెడకి కట్టనే కట్టరు, చేతులకు కట్టినా అలాగే ఉంటుంది. అందుకని మొలకి కడతారు. అలా కట్టినటువంటిది అక్కడ పెద్ద గుర్తుండిపోయిందిట. ఎంతమంది మొలతాడు కట్టుకుంటారు, మొలతాడు గుర్తుంటుందా? ఇంకేదన్నా ఆభరణాలు పెట్టుకుంటారు, వాటి గుర్తులుంటాయా? కాలికి కడియాలు పెట్టుకుంటారు, చేతికి గాజులు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు, ఇవేమన్నా మచ్చలు పడతాయా? ఇవేవీ ఉండవండి. కానీ కృష్ణుడికి మాత్రం పసితనంలో వాళ్ళ అమ్మ నడుము దగ్గర కట్టినటువంటి తాడు గుర్తు మాత్రం జీవితాంతం ఉందిట. ఎందుకట్లా ఉండిపోయింది? అందులోనూ చిన్నపిల్లలకి ఏదన్నా గాయం తగిలినా కాలినా ఏదన్నా మచ్చపడ్డా పెరుగుతున్న కొద్దీ ఆ చర్మంలో మార్పు వచ్చి మచ్చలన్నీ పోతాయండి. చిన్నప్పటి మచ్చలు ఉండవు. పెద్దయ్యాక పోవడం కష్టం, కానీ చిన్నతనంలో వచ్చినటువంటి తేడాలు ఏమైనా ఉన్నా ఎదుగుతున్న కొద్దీ పోతాయి. నిజానికి మచ్చ పోవాలి, పోకుండా అలాగే ఉంది. ఎందుకని?
జీవితాంతం నేను మా అమ్మ కట్టుబడ్డాను సుమా, నేను మా అమ్మ కట్టుబడ్డానన్న గుర్తుకి ఇక్కడ ఒక మచ్చ ఉంది చూడండి, నేను కట్టుబడతాను, మీరు కూడా నన్ను మీ హృదయాలలో కట్టేసుకోవాలంటే ప్రేమ మాత్రమే మరొకటి కారణం కాదు అని తెలియచెప్పడానికి ఆ మచ్చని జీవితాంతం ఉంచుకున్నట్టండి. ఇది ఎక్కడన్నా ఉంటుందా అనుకున్నాం కదా, అసలు మచ్చలు ఉండవు, పెద్ద అయిన కొద్దీ చిన్నప్పటివి పోతాయి, కానీ దాన్ని అలా ఉంచుకున్నటువంటి కారణం ఏమిటంటే అందరికీ తనకున్నటువంటి భక్త వాత్సల్యం, వాత్సల్య భక్తికి లొంగిపోవడం, ప్రేమ అన్నదానికి కట్టుబడడం అనేదాన్ని సూచించటానికి ఆ మచ్చని శాశ్వతంగా అలాగే ఉంచుకున్నాడట. అందుకని ఈయనకి దామోదరుడు అనేటటువంటి పేరు కృష్ణావతారంలో సార్థకమైంది. అంటే వేదాలలో ప్రతిపాదించబడినటువంటి దామోదర నామం ఏదైతే ఉందో అది ఈ సంఘటన ద్వారా కృష్ణావతారంలో సార్థకమై ఆయన దామోదరుడుగా స్థిరపడడం జరిగింది. ఈ దామోదర నామంతోనే తులసి కోటలో ఆయన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఈ కృష్ణావతారంలోనే ఆయన బృందావన విహారిగా ఉన్నాడు. బృందావనము అనేటటువంటి పదానికి బృందము అంటే సముదాయము అని, బృంద అంటే తులసి అని. తులసి కూడా గుబురులా పెరుగుతుంది గనక ఒక్క మొక్క వేస్తే చాలు దాని వెన్ను కింద పడి అనేక మొక్కలు వచ్చి దానంతటది ఎవరు ఏ రకంగా దానికి ఇబ్బంది కలిగించకపోతే చక్కగా విస్తరిస్తుంది. ఆ విధంగా విస్తరించే లక్షణం ఉంది గనక బృంద, బృందావని ఇలాంటి నామాలన్నీ తులసికి ఉంటాయి. అంతేకాకుండా ఈయన బృందావనంలోనే ఉన్నాడు. బృందావనంలో ఉండడంలో కారణం ఏమిటి అంటే బృంద అంటే సముదాయము, ఆవనం అంటే రక్షించటం. బృందావనం అంటే సామూహికంగా జీవులందరినీ రక్షించేటటువంటి ఒకనొక ప్రణాళిక. ఒక్కొక్క జీవిని ఉద్ధరించుకుంటూ వాళ్ళందరికీ మోక్షాన్ని ఇస్తూ వెళ్ళడం అన్నది ఎంతకాలం పడుతుందండి ఏ దైవానికైనా. అందుకని అందరికీ సామూహికంగా మోక్షాన్ని ఇచ్చేటట్టు కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఆయన. అదే నందవ్రజం నుండి బృందావనానికి వెళ్ళిపోవడం, కంసుడి బాధ వల్ల అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, కంసుడు పంపించేటటువంటి రాక్షసులు వచ్చి అల్లకల్లోలం చేస్తున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళిపోవడం అన్నది ఏమిటి అంటే ఇక్కడి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సామూహికంగా ముక్తి మార్గంలో ప్రయాణం చేయించి మోక్షాన్ని వారికి కలిగించే కార్యక్రమాన్ని ఆయన తలపెట్టాడు అని అర్థం. అటువంటి బృందావనం ఆయనకి చాలా ప్రీతిపాత్రమైంది. మొత్తం కృష్ణుడి యొక్క లీలలు చాలా వరకు అంటే ఈ పూతన, అఘాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించటం కాక తరువాత జరిగిన లీలలన్నిటికీ కూడా కేంద్రస్థానం బృందావనం. అటువంటి బృందావనంగా చెప్పబడేటటువంటిది ప్రతి ఇంట్లోనూ ఒకటి ఉంటుంది. ఏమిటి ప్రతి ఇంట్లో ఉన్న బృందావనం? మనం తులసి పెట్టినటువంటి కోట, తులసి కోట. తులసిని కోట అని ఎందుకంటారో తెలుసండి, కోటలాగా మనని రక్షిస్తుందట తులసి. అంటే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా, అనేక రకాలైనటువంటి వ్యాధులు ఇంట్లో వాళ్ళ సమీపానికి రాకుండా, ప్రాణవాయువుని అత్యధికంగా ప్రసరింపచేసి అందరికీ అందించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి వృక్షం. అందువల్లే దాన్ని మనం దేవతా వృక్షంగా చెప్తాం. వృక్షం కూడా కాదండి, చిన్న మొక్క, దాన్ని కోట అంటాం. ఎందుకని? తులసి మనని కోటలాగా రక్షిస్తుందని. మనం కోటలో తులసి మొక్కని పెట్టి రక్షించడం కాదు, దాంట్లో మనం ఒక మొక్కని పెడితే అది మనని కోటలాగా మన ఆరోగ్యాన్ని, మనకున్నటువంటి పరిసరాలని, వీటన్నింటినీ చాలా చక్కగా కాపాడుతుందని. అటువంటి తులసి కోటలో తాను ఉండి ఈ నెల అంతా భక్తులని అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు దామోదరుడు. అందువల్ల ఈ నెలకి దామోదర మాసం అనేటటువంటి పేరుంది. ఈ దామోదర మాసానికి ఉన్న మరొక నామం కూడా ఊర్జమాసం అన్నామే. ఊర్జ అంటే శక్తి, శక్తిని సముపార్జించుకునేటటువంటిది. ఈ నెలలో అంతకుముందు చేసినటువంటి సాధన వల్ల ఆషాఢమాసం నుండి మొదలవుతాయి సాధనలు. అంటే ఎప్పుడు? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రాముద్రితుడై ఉండేటటువంటి కాలం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుపెట్టి అంత చాతుర్మాస్యంగా చెప్తామే, ఇదంతా కూడా సాధనాపరంగా అనేక రకాలైనటువంటి నియమాలు, నిష్టలు, పూజలు మొదలైనటువంటివన్నీ చేసుకుంటూ వచ్చి ఈ నెలలో వాటన్నిటి ఫలంగా
అద్భుతమైనటువంటి శక్తిని సముపార్జించుకోవడం జరుగుతుంది. ఈ నెలలో చేసేటటువంటి స్నానాలు కానీ, పూజలు కానీ, దీపాలు కానీ, దీపదానాలు కానీ, పురాణ శ్రవణ లేక పఠనాదులు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల శక్తిని మనం కూర్చుకోవడం జరుగుతుంది. అటువంటి శక్తిని కూర్చుకునేటటువంటి మాసం గనక దీనికి ఊర్జమాసము అని పేరు. అటువంటి శక్తిని ఇవ్వగలిగిన వారెవరు? దామోదరుడు మాత్రమే. కనుక దామోదర మాసం అన్న పేరు దీనికి సార్థకమవుతుంది. మనకి శక్తిని ఇచ్చేటటువంటి ఈ దామోదర మాసంలో దామోదరుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రతిరోజు కూడా ప్రార్థించుకున్నట్టయితే మనం చాలా శారీరక, మానసిక, ఆత్మపరమైన శక్తుల్ని సముపార్జించుకుంటాం. ఇది నిజంగా కృష్ణ సంబంధమా అని మనకి సందేహం రావచ్చు. కార్తీక శుద్ధ పాడ్యమని ఏమంటున్నాం? గోవర్ధన పూజ అని చేస్తున్నాం. అంటే ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడని చెప్పి గుర్తు చేసుకునేదే కదా. తరువాత గోష్ఠాష్టమి ఉంది, అంటే గోవులకి సంబంధించింది. ఇది ఎటువంటిది అంటే ఆనాడు ఇంటి యజమాని స్వయంగా తాను గోశాలను శుభ్రం చేయాలి, గోపాలకుల చేత చేయించడం కాదు, తానే చెయ్యాలి. ఆ తర్వాత గోవత్స ద్వాదశి, గోత్రిరాత్ర వ్రతం, ఇవన్నీ అనేకమైనటువంటివన్నీ గో సంబంధమైన ఉన్నాయి. శ్రీకృష్ణుడు రాబోయే కాలంలో, అంటే తన కాలంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకపోయింది, రాబోయే కాలంలో గోవు యొక్క ప్రాధాన్యం తెలియచెప్పి మీరందరూ మూపురం కలిగినటువంటి దేశీయమైన గోవులని పెంచండి, ఆ గో క్షీరం గ్రోలండి, గోవు నుండి వచ్చేటటువంటి ఆ పాలతో తయారైన పెరుగుని, నీతిని స్వీకరించండి, గోమయాన్ని చాలా అధికంగా వినియోగించండి, గోమూత్రంతో మీరు పవిత్రులు కండి అని చెప్పి పంచగవ్యాల యొక్క గొప్పతనాన్ని మనకి తెలియచెప్పడానికి తన పేరు మీద ఉన్న ఈ మాసం అంతా గో సంబంధమైన సేవలకి ప్రాధాన్యం ఇస్తూ ప్రతిరోజు ఏదో ఒక విశేషాన్ని, గో సంబంధమైన విశేషాన్ని మనకి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ నెలలో చేసేటటువంటి అభిషేకాలన్నీ కూడా మొత్తం దేంతో చేస్తామండి? పంచామృతాలతో చేస్తాం. అందులో ప్రధాన పాత్ర వహించేవేవి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కదా. మిగిలినది ఏదో కండ శర్కర ఫలోదకం లేక తేనె ఇటువంటివి వాడినా ప్రధానంగా ఉండేవి ఆవు పాలు. మిగిలినవి ఏమీ లేకపోయినా ఆవు పాలతో అభిషేకిస్తాం. కనుక వీటన్నిటికీ ఉన్న ప్రాధాన్యాన్ని తెలియచెప్తూ తాను గోపాలకృష్ణుడుగా ఉండి గో సంపదని వృద్ధి చేయమని చెబుతూ ఉన్నటువంటి మాసం గనక ఈ దామోదర మాసంలో ఎంత శక్తి ఉంటే అంత దీపం పెట్టడం, స్నానం చేయడం, కృష్ణుణ్ణి ఆరాధించటం, అలాగే శివుణ్ణి ఆరాధించటం, లక్ష్మిని ఆరాధించటం గనక చేసినట్టయితే సత్ఫలితాలు పొందుతాం. స్వస్తి.